ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీ విద్యుత్ సంస్థలను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఛార్జీల పెంపుపై త్వరలో కీలక నిర్ణయం తీసుకోబోతోంది. ఛార్జీలు పెంచడంతో పాటు ఇతర ఆదాయ మార్గాలపై కూడా దృష్టి సారించాలని సర్కార్ భావిస్తోంది. మరి ఛార్జీల భారం ప్రజలపై ఎలా ఉండబోతోంది? నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ కార్పొరేషన్లను గట్టెక్కించే ప్రయత్నం చేస్తుంది తెలంగాణ సర్కార్. అందులో భాగంగానే ప్రజా రవాణా వ్యవస్థతో పాటు విద్యుత్ ఉత్పత్తి పంపిణీ సంస్థలను కాపాడుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఎన్నో ఏళ్లుగా వేల కోట్ల నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న విద్యుత్ డిస్కంలు ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు కేసీఆర్ నడుం బిగించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు విద్యుత్ సంస్థల ఉనికిని ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. విద్యుత్ సవరణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందితే విద్యుత్ డిస్కంలు మరింత నష్టాలను చవిచూస్తాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. రాష్ట్రంలోని విద్యుత్ ప్రాజెక్టుల నుండి ఉత్పత్తి అవుతున్న విద్యుత్, దానికి అయ్యే ఖర్చు, విద్యుత్ పంపిణీ వల్ల వస్తున్న ఆదాయం సరితూగడం లేదు. ఖర్చులు పెరగటం, ఆదాయం అంతంత మాత్రంగానే ఉండటంతో రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను పెంచాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. ఏ మేరకు విద్యుత్ ఛార్జీలు పెంచితే వినియోగదారులపై తక్కువ భారం పడుతుందో, విద్యుత్ సంస్థలకు నష్టాలు తగ్గుతాయో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. అయితే కేంద్ర ప్రభుత్వ సవరణలు చేస్తున్న నేపథ్యంలో విద్యుత్ ఛార్జీల పెంపు చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ఏళ్ల తరబడి పెరగకుండా ఉన్న ప్రాథమిక ఛార్జీలను పెంచే అవకాశాలు ఉన్నాయి. LT1 కేటగిరీలో 50 యూనిట్లలోపు విద్యుత్ వినియోగిస్తే యూనిట్కు 1.45 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. మొదటి నుంచి ఈ ఛార్జీల్లో మార్పు లేదు. ఈసారి స్వల్ప పెంపుతో 1.50 రూపాయలు రౌండ్ ఫిగర్ చేసే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దీనికి తోడు స్లాబుల సరళతరం పైన కూడా యోచిస్తున్నారు. స్లాబుల్లో మార్పుతో డిమాండ్ ఛార్జీల పెంపుతో పరోక్ష ఆదాయం పెరగవచ్చు. ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే పారిశ్రామిక విద్యుత్ ఛార్జీలు తెలంగాణలోనే ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఏపీ ఛార్జీలకు సమానంగా ఉండేలా పారిశ్రామిక ఛార్జీలు తగ్గించే అవకాశం ఉంది. ఇక ఆర్టీసీ ఛార్జీలను సైతం పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటికే దాదాపు 3000 కోట్ల రూపాయలు నష్టాల్లో ఉన్నందున ఆర్టీసీని సైతం గాడిలో పెట్టేందుకు సీఎం సిద్ధమవుతున్నారు. గతంలో పల్లె వెలుగు కిలోమీటర్కు 20 పైసలు పెంచిన ప్రభుత్వం ఈసారి మరో 20 పైసలు పెంచే అవకాశం ఉంది. ఇక ఎక్స్ప్రెస్ కు గతంలో పెంచిన 20 పైసలే మళ్లీ పెంచనున్నారు. డీలక్స్ పై కూడా మళ్లీ 20 పైసలు పెంచనుంది. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలకు అనుగుణంగా ఈ మార్పులు చేర్పులు చేయనున్నారు అధికారులు. ఇటు కాలం చెల్లిన పాత వాహనాలను మార్చాలని యోచిస్తుంది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 97 డిపోల్లో మౌలిక వసతులు మెరుగుపరచాలని భావిస్తుంది. అయితే ప్రభుత్వం తీసుకోబోతున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అంటున్నారు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్.